వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు విజయవాడ వేదికైంది. సాంకేతికతకు సృజనాత్మకత జోడించి రూపొందించిన సరికొత్త పరికరాలు కొన్నైతే అందుబాటులో ఉండే వాటితో రూపొందించినవి మరికొన్ని. యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆలోచనలను బయట ప్రపంచానికి తెలియచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినీ ఫెయిర్ గ్రాండ్ సక్సెస్ అయింది. విజయవాడ సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్ వినూత్న ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. యువతలోని ప్రతిభను వెలికితీసి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు ఇక్కడ కొలువుతీరి సందర్శకులను అబ్బురపరిచాయి. వినూత్న ఆలోచనలతో ఎన్నో విభిన్న పరికరాలు తయారు చేసిన వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా అమరావతి మినీ మేకర్ ఫెయిర్ నిర్వహించారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహించిన అమరావతి మినీ మేకర్ ఫెయిర్ను మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ కలిసి ప్రారంభించారు. టెక్నాలజీని ఉపయోగించిన వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకే మినీ మేకర్ ఫెయిర్ ఏర్పాటు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. చాలా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన అమరావతిలో ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక మందిని ఇక్కడికి ఒక వేదిక కింద తీసుకొచ్చి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా అభినందనీయం. ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటివ్ సొసైటీ, అదేవిధంగా ఇతర సంస్థలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ పాట్ మేకింగ్ కూడా, కుండ తయారీ, రకరకాల వస్తువులు తయారీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పట్టణ నగర విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ 13 జిల్లాల ఈ అమరావతి మేకర్ ఫెయిర్లో మరందరూ భాగస్వాములయ్యారు. ముఖ్యంగా సీఈఓ వల్లి కుమార్ గారిని, ఈ కార్యక్రమాన్ని అభినందించడానికి వచ్చిన పురుషోత్తం గారిని గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేకర్ ఫెయిర్లో యువతరం నవశక్తిని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఓ విద్యార్థి రోడ్లపై గుంతలను గుర్తించి వాహనదారులను ఎలెక్ట్ చేసే ఆవిష్కరణ చేస్తే, మరొకరు రైతులకు ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేశారు. కొంతమంది టెక్నాలజీని ఉపయోగించి రోబోలను తయారు చేస్తే, మరొకరు చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఆవిష్కరణలు చేశారు. ఆడపిల్లల రక్షణ, భద్రత వంటి వాటిపై విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రంగాల్లో సృజనాత్మకతతో రూపొందించిన ఉత్పత్తులు, వస్తువులు మేకర్ ఫెయిర్లో ప్రదర్శించారు. నవ్యావిష్కరణలతో ముందుకెళుతున్న తయారీదారులను వెన్నుతట్టి ప్రోత్సహించడమే ప్రధాన ధ్యేయంగా జరిగిన మేకర్ ఫెయిర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. చౌక వస్తువులతో సొంతంగా రోబో తయారు చేయడం, చాక్లెట్ తయారీ, ఇంటి వద్దే పీసీబీని తయారు చేయడం, తుక్కు ఇనుము నుంచి శిల్పాల తయారీ, మట్టి బొమ్మల తయారీ, డ్రోన్ల నిర్మాణంపై శిక్షణ వంటి అంశాలపై వర్క్షాపులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెన్సార్తో నడిచే డ్రోన్లు మనుషులే అవసరం లేకుండా పొలం పనులు చేసే పరికరాలు, సృజనాత్మకత వెలికితీసిన చేతి వృత్తులు, ఇలా ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు అమరావతి మినీ మేకర్ ఫెయిర్ సెంటర్గా మారింది. విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్టూడెంట్స్ నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. కెమెరా పర్సన్ పవన్తో క్రాంతి, ఏపీ 24/7 విజయవాడ.